Mamma, నన్ను క్షమించు. మీరు చనిపోవడానికి కారణం నేను తనను ఊహించలేదు. కానీ నాన్న, నేను సమాజానికి మంచి చేయాలన్న ఆవేదనతో అలా మాట్లాడేనే తప్ప మరోలా కాదు. చిన్నతనంలో అమ్మని కోల్పోయాను, ఇప్పుడు ఆవేశంలో నిన్ను కోల్పోయాను. కుల, మత, భాష ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని, దృఢ నిశ్చయాన్ని నింపి దేశ స్వాతంత్రానికై ఎంతో శ్రమించి ఆ పోరాటాన్ని ముందుకు నడిపించారు. మీరనుకున్న ఆనాటి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు డైవర్సిఫైడ్ యూనిటీగా మారిందా? ఇదివరకు పెళ్లిళ్లకు, పేరెంటాలకు పరిమితమైన కులం ఇప్పుడు విచ్చలవిడిగా విజృంభించసాగింది. 5-6 దశాబ్దాల క్రితం ఎన్నికల్లో గెలవడానికి అర్హతలు కావాలి, కానీ ఈ రోజున ఎన్నికల్లో నిలబడడానికి అర్హతలు కావాలి. జనబలం ఉన్న కులానికి ధనబలం లేకపోయినా, ధనబలం ఉన్న కులానికి జనబలం లేకపోయినా, వారు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాల్ని కోల్పోయారు. మహాత్మా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ మనుగడ, సంస్కృతి ఎంత ముందుకు నడిచాయో మీరే చెప్పండి. జై భీమ్. మీ పేరు చెప్పుకుంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో రోజువారీ రైతు కూలీలను జై జవాన్, జై కిసాన్, గరీబీ హటావో, రోటీ కపడా ఆర్ మకాన్ అన్న నినాదాలు మారుమ్రోగాయి. అవి కార్యరూపం తాల్చి ఉంటే ఈరోజు రోజువారీ కూలీలు, రైతు కూలీలు అవసరానికి రక్తాన్ని, కిడ్నీలు అమ్ముకుంటున్నట్టు ఎన్నికలప్పుడు ఓటు నమ్ముకోవాల్సి వస్తే దానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థదా? దాని అడుగులకు మడుగులొత్తిన అధికారిక వ్యవస్థదా? మీ ఆశయాలను సాధించే ప్రయత్నంలో నేను నా తండ్రిని కోల్పోయాను. ఓటర్ని, ఓటు హక్కుని గౌరవిద్దామంటే రాజకీయ పార్టీకి దూరం అయ్యాను. నన్ను రాజకీయాల్లో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న నా తండ్రి చావు కూడా నేనే కారణమయ్యాను. ఈ కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ఎంత కష్టమైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా మారుస్తానని చనిపోయిన నా తండ్రి ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. చేతు, చేతు. ఏంట్రా ఇదంతా? ఇలా అయితే నీ ఆరోగ్యం అవుతుంది? ఏం కాదు అంకుల్. మీ నాన్న బతుకున్నంత వరకు నీ భవిష్యత్ గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? మీ నాన్న పోయడం బెంగతో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నాకేం కాదు అంకుల్. నా తండ్రి ఆత్మ శాంతించేలా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఉపయోగపడేలా మారుతాను. నీ ఉద్దేశం బానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఆవేశాన్ని జత చేయకుండా రాజకీయాల్లో ఉంటుంది నేర్చుకో. హలో చైతన్య నాయక్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. నమస్తే చైతన్య నాయక్ గారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిల్చోమంటే కండిషన్స్ పెట్టి పార్టీని సంక్షోభంలోకి నెట్టేశారన్న టాక్ వినిపిస్తుంది. ఇదెంతవరకు వాస్తవం? దీనిపై మీ స్పందన ఏంటి? ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎన్నికలు జరిపించాలనుకోవటం కండిషన్ ఎలా అవుతుంది? మీరు 4 దశాబ్దాలు వెనకబడి జీవిస్తున్నట్లు మీకు అనిపించట్లేదా? అంటే మానవతా విలువలను ఈ రాజకీయ వ్యవస్థ నుంచి కాపాడుకోవటమా? మరి మీ తండ్రి లేని సమసమాజ్ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నా ఆశయాలకి దూరంగా ఉండే పార్టీకి నేను దగ్గర అవ్వలేను, అలాగని రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకోలేదు. అంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అవసరాన్ని బట్టి నిర్ణయం. ఓకే చైతన్య నాయక్ గారు, ఒకవేళ మీరు పార్టీ గాని పెడితే మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? స్ట్రాటజీ? నా ఓటరే నా స్ట్రెంగ్త్, నా కాన్సెప్ట్. అంతేగాని ఓటర్ని వంచే స్ట్రాటజీ కాదు.
మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ ని అసలు ఓటర్ అర్థం చేసుకోగలడంటారా? అందుకే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్న మూడు అంశాలని నేను నమ్ముతున్నాను. ఓటర్ యాజిటేట్ అయ్యే విధంగా ఎడ్యుకేట్ చేసి, ఆర్గనైజ్ చేసి ఈ రాజకీయ వ్యవస్థను కూలుస్తాను, తప్పక కూలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న నమ్మకాన్ని మేము అభినందిస్తున్నామండి. కాకపోతే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు కదా, రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరన్న నమ్మకం మీకుంది? రాజకీయ శాస్త్రాన్ని సామాన్య శాస్త్రంలా కాకుండా సాంఘిక శాస్త్రంలో ఒక భాగంగా చదివాను. ఒక సోషల్ సైంటిస్ట్ గా ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సరే, ప్రభుత్వంలో పాతుకుపోయిన కరప్షన్ ని దినచర్యలో ఒక భాగంగా చూసే సమాజానికి మీరు అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పగలరు? అలాగే గడిచిన 6 దశాబ్దాలలో ఎదుగుతున్న కరప్షన్ ని ఎన్నో దర్యాప్తు సంస్థలు, వాటికి అధిపతులుగా ఉంటున్న అధికారులు కరప్షన్ ని కంట్రోల్ కాదు కదా, కనీసం మినిమైజ్ కూడా చేయలేకపోయాయి. దీనికి కారణం ఏంటి? కరప్షన్ అనే చెట్టు భూమిపైకి ఎంత ఎత్తుకు పెరిగిందో భూమి లోపల కూడా అంతే లోతుకు పాతుకుపోయింది. దాన్ని నివారించాలంటే మన ప్రభుత్వం రూట్స్ తో సహా పెకలించాలి. కానీ ఆ చెట్టు కొమ్మని కాదు కదా, ఆకును కూడా పీకలేకపోయాయి. అదెలా సాధ్యం, మీరే చెప్పండి. సామాజిక ఆర్థిక అసమానతలు, వాటిని కొల్లగొట్టే రాజకీయ వ్యవస్థ, ఆ వ్యవస్థకు తోడ్పడుతున్న అధికారిక సంస్థలు ఎవరి చేతనైతే ఎన్నుకోబడుతున్నాయో ఆ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి ఈ వ్యవస్థను కూలుస్తాను. సో మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యమంటారా? వాస్తవాలు మాట్లాడితే ఇంప్రాక్టికల్ అనిపిస్తేలా. అలాగే పేద ప్రజలకి విద్య, వైద్యం వంటి చాలా పథకాల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. పల్లె పట్టణాలలో సెంటు భూమి కొనలేక నిరాశ్రయాలుగా మారిన కూలీలను ఏదో ఇంటి పథకం పేరుతో ఆశ్రయమిచ్చి శాశ్వతంగా మురికివాడలో ఉండేలా చేసింది ఒక పథకం. ఉచిత విద్యనందించే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించకుండా ఏదో ఇంకో పథకం పేరుతో కాంక్రీట్ జంగల్స్ లాంటి ప్రైవేట్ విద్యాసంస్థల్ని ప్రోత్సహించడం ఇంకో పథకం. పేదలకి ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించకుండా ఏదో వైద్యాల పథకం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాపారం సాగించటం ఇంకొక పథకమా? అంటే మీ ఉద్దేశం ఈ పథకాలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంటారా? అవును. కానీ ఓటర్ని ఏదో ఒక రూపంలో ఆకర్షించడానికి ఎరవేయక తప్పదు కదా. ఎరవేయడానికి, వలవేయడానికి ఓటరేమి చెరువులో చేప కాదు. స్వాభిమానం ఉన్న మనిషి అవసరానికో బ్రెడ్ ముక్కేసి ఓటర్ని పిచ్చగాడిలా మార్చే పథకాలు కాకుండా ఓటరు తన కాళ్ల మీద తను నిలబడి 10 మందిని నిలబెట్టగలిగే శాశ్వతమైన పథకాలతో మేనిఫెస్టోని ప్రవేశపెడతాను. రైట్, థ్యాంక్ యూ చైతన్య నాయక్ గారు. చూశారు కదండి, ఇది ఇవాళ సమసమాజ్ పార్టీ యువజన అధ్యక్షుడు చైతన్య నాయక్ తో స్పెషల్ ముఖాముఖి.